భారతదేశపు అతిపెద్ద క్లైమేట్ క్లాక్ని ఎక్కడ ఆవిష్కరించారు అంటే సిఎస్ఐఆర్ న్యూఢిల్లీ క్యాంపస్లో దీన్ని ఆవిష్కరించారు సో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ ద్వారా న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది ఎందుకు అంటే వాతావరణ మార్పు మరియు దాని ప్రతికూల ప్రభావాల గురించి అవగాహనను పెంచడం కోసం ఏ డే సందర్భంగా దీన్ని ఆవిష్కరించారంటే ఎర్త్ డే సందర్భంగా దీన్ని ఆవిష్కరించారు ఎర్త్ డే ఎప్పుడు జరుపుకుంటాం మనం అంటే ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఎప్పుడు ఏప్రిల్ ట్వంటీ సెకండ్ సో ఏప్రిల్ ట్వంటీ సెకండ్ జరుపుకునేటువంటి ఈ ఎర్త్ డే యొక్క థీమ్ ఏమని చెప్పుకున్నాము ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ ఇది ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ సో భారతదేశపు అతిపెద్ద క్లైమేట్ క్లాక్ని ఎక్కడ ఆవిష్కరించారు అంటే సిఎస్ఐఆర్ న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో సో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో దీన్ని ప్రారంభించడం జరిగింది ఆవిష్కరించడం జరిగింది ఎందుకు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాతావరణ మార్పు దాని ప్రతికూల ప్రభావాల గురించి అవగాహన పెంచడం కోసం